నేతల ఆగడాలు పెచ్చుబేరుతున్నాయి. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో అధికార పార్టీకి అనుకూలంగా పనిచేయలేదనే కారణంతో రొద్దం మండలం షాపురం గ్రామానికి చెందిన వాలంటీర్ రమేష్ నాయకును విధుల నుంచి తొలగించారు. ఎన్నికల్లో వైసీపీ నేతల మాట వినలేదని రొద్దం మండలం వైసీపీ కన్వీనర్ నారాయణరెడ్డి తనను అకారణంగా తొలగించారని రమేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. విచారణ జరిపి న్యాయం చేయాలని కోరుతూ సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశాడు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు పనిచేయలేదని నన్ను తొలగించినారు. అది ఎందుకని నేను ఎంపీడీఓ సార్ గారిని కోరడం జరిగింది. అందుకు ఎంపీడీఓ సార్ వచ్చేసి నువ్వు బీనారాయణ రెడ్డి దగ్గర వెళ్ళి మాట్లాడు అన్నారు. నేను మండల కన్వీనర్ అయిన బీనారాయణ రెడ్డి దగ్గర వెళ్ళి మాట్లాడితే నువ్వు ఎందుకు ఎంపీటీసీ ఎన్నికలకి రమేష్ యాదవ్ గారికి ఎందుకు సపోర్ట్ చేయలేదని నన్ను ప్రశ్నించగా నేను లేదండి, నేను ఇలా జెడ్పీసీకి చేయలేదు, ఇలా ఎంపీటీసీకి చేయలేదు, ఎందుకు చేయలేదని అడిగితే నేను చేయలేను, నా గవర్నమెంట్ వచ్చేసి నాకు చేయొద్దన్నారు, అందుకు నేను చేయలేదు. బట్ వీళ్ళు చూస్తే ప్రెజర్ పెట్టి నన్ను తొలగించడం జరిగింది. వృద్ధంలో ఉన్న వాలంటీర్లందరూ మాకు సపోర్ట్ చేశారు, నువ్వు ఎందుకు చేయడం లేదు అని నన్ను గుచ్చిగుచ్చి అడిగినారు. అందువల్ల నేను లేదు సార్ నేను చేయలేను, నేను ఎక్కడ ఏ పార్టీకి ఎటు టీడీపీ కానీ వైఎస్ఆర్ కానీ ఏ పార్టీ కూడా చేయలేను అని నేను చెప్పినాను. అందుకనేసి వాళ్ళు నన్ను విధుల నుంచి తొలగించినారు. విధుల నుంచి తొలగించినది ఒక మెమో కానీ ఒక నోటీస్ కానీ ఎటువంటి ఏది లేకోకుండా ఇంకోకుండా నన్ను విధుల నుంచి తొలగించినారు. అందుకు నన్ను న్యాయం కావాలని నేను ఇక్కడ సబ్ కలెక్టర్ మేడం దగ్గర